ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా చూస్తున్న కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ అని వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఇది టెన్సెంట్ గేమ్ వరకు ప్రజెంట్ చేస్తున్నారు పబ్జికి పోటీగా. మళ్ళీ కాల్ ఆఫ్ డ్యూటీ పబ్జి వాళ్ళకి మళ్ళీ పబ్జియే పోటీ. ఇప్పుడు మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం, ఎలా గేమ్ ఎలా ఉంది, గ్రాఫిక్స్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేయమని అడుగుతుంది, పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. మీరు అలో చేసాక మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంది. టెన్సెంట్ గేమ్స్ అని ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అని చూడొచ్చు. పబ్జి కన్నా బెస్ట్ ఎలా ఉంది గ్రాఫిక్స్ చూద్దాం. మన వర్షన్ ఇన్ఫో మనం గ్యాదర్ చేస్తుంది అది. టైం అనేది తీసుకుంటుంది, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఫస్ట్ టైం కదా ఓపెన్ చేసేది. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే, అక్టోబర్ 1st ఈరోజు రిలీజ్ అయింది మొబైల్ గేమ్. అఫీషియల్గా ఈరోజు అయితే రిలీజ్ అయింది. మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి ఆలోచేయండి. మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది, మీరు యాక్సెప్ట్ చేసుకోండి. మనం రెండు విధాలుగా ఇందులో లాగిన్ కావచ్చు, సేమ్ పబ్జీ లాగానే. పబ్జీ ఫ్రీ ఫైర్లు ఎలాగైతే మనం ఫ్రీ ఫైర్ ఫేస్బుక్ను మరియు గెస్ట్ లాగా లాగిన్ అవుతాము, ఇక్కడ కూడా మనం అలాగే లాగిన్ అవ్వాలి. నేను ఇక్కడ ఫేస్బుక్తోనే లాగిన్ అవుతున్నా. మీకు నచ్చిన తీరు మీరు లాగిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ నా పేరు, నా ఫోటో ఇక్కడైతే ఇక్కడ మాకు డిస్ప్లే అయ్యింది. మీకు కావాలంటే మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, నచ్చిన నేమ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫేస్బుక్లో ఎలా నేమ్ ఉందో అలా నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, నేను ప్రో కిల్లర్ అనే ఒక నేమ్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఇచ్చేసాక ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఈ ఆల్రెడీ ఈ నేమ్ అనేది ఎవరు యూజ్ చేస్తారన్నట్టు. మనం పృథ్వీ అని ఇద్దాం. ఇది కూడా యూజ్ చేస్తారట. ఇలా మీరు ట్రై చేసుకుంటుండండి, ఏదో ఒక నేమ్ ఇబ్బంది ఉంటారు. ఫ్రెండ్స్, నేను పృథ్వీ 2012 అని ఒక నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చేసరికి అది ఎవరు తీసుకోలేదు నెంబరు, అందుకే నేను పృథ్వీ 2012 అని టైప్ చేస్తా. ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. ఒకటి ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వెల్కమ్ అనేది ఒక కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి చెప్తుంది మనం ఎలా చేయాలని ముందు. ఇలా మనకు ఒక యూజర్ మ్యానువల్ మనకి ఇక్కడ ఇస్తుంది. ఇక మన డెమో అనేది చూడొచ్చు ఇలా ఉంటుంది గ్రాఫిక్స్ అనేది. ఇలా మన స్కోప్ ఎలా పెట్టాలని ఇక మనం స్టార్టింగ్గా మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ ఒక గేమ్ ఉంటుంది చూద్దాం. ఇచ్చేసాక మనకు కంప్లీట్ అయిపోయింది టాస్క్ అనేది. ఇక్కడ మళ్ళీ ఇంకొక టాస్క్ ఇచ్చారు చూద్దాం. వెపన్ అనేది ఉన్నది, స్నైపర్ ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు. మన స్నైపర్ అనేది ఇక్కడ ఖచ్చి కాలుమంటుంది. స్కోప్ అయితే హైటెక్ స్కోప్ అవుతుంది ఇక్కడ.
ఇంకా మనకి లాంచర్లు కూడా వాడచ్చు ఇక్కడ, అంటే మన మిసైల్స్ కూడా ఇక్కడ వాడచ్చు. రైట్, ఇలా విక్టోరియా అని పడింది, మనకి చికెన్ డిన్నర్ అని ఉంటుంది కదా, ఇక్కడ విక్టోరియా అని ఉంది. చూద్దాం ఓపెన్ అవుతుంది. యాక్చువల్ గేమ్ అనేది ఆడదాం, ఒక గేమ్ ఆడేసి బోట్ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని వెల్కమ్ అనేది ఇక్కడ చెప్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఇలా సెట్టింగ్స్ అర్థం కావడానికి 2-3 డేస్ పడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన సెట్టింగ్స్ అనేది అర్థం కావడానికి ఒక మినిమం 1 వీక్ అయినా లేకుంటే 2-3 డేస్ అయినా కన్ఫామ్ పడుతుంది. చూద్దాం ఒక మల్టీప్లేయర్ గేమ్ ఆడదాం, 5 vs 5. అక్కడ మన పబ్జీలో అయితే 4 vs 4 ఉంటుంది, మనకు 5 vs 5 అవుతుంది. కలర్స్ అయితే బ్రైట్ ఉన్నాయి ఫ్రెండ్స్, పబ్జీతో కంపేర్ చేస్తే కలర్స్ అయితే ఇందులో బ్రైట్ అవుతుంది, మంచి గ్రాఫిక్స్ అయితే బాగానే ఉంది. Right, 2 kills. Right. త్రీ కిల్స్ బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే ఎక్కువ ఆడలే కాబట్టి ప్రో ప్లేయర్స్ ఇంకెవ్వరు కాలే, మనం అట్టనే చంపచ్చు. ఒకడైతే ఒకసారి అయితే చనిపోయినా. చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది. ఇంకా వెపన్స్ బుల్లెట్స్ కత్తితో చంపుదాం ఒకటి, వర్కౌట్ అయితే కాలే. ఇది ఫ్రెండ్స్ మనకు ఇలా ఉంది కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్. మనల్ని చంపిన తర్వాత మనం ఎలా చచ్చిపోయినా కూడా కెమెరా రివ్యూ చేసి చూపెడతారు, అంటే రిప్లై చేసి చూపిస్తున్నారు. బిల్డింగ్ ఎగ్దాం ఇప్పుడు. కమాన్ సౌల్ సౌల్ రైట్. చూడండి ఫ్రెండ్ ఇప్పుడు చనిపోయినా కదా, మళ్ళీ రిప్లై చూపెడతారు నేను ఎలా చనిపోయినాని. నన్ను చంపిన వాళ్ళు ఎలా నన్ను చంపేశారో ఆ రిప్లైనా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, మళ్ళీ గేమ్లోకి వచ్చేసాం.
మాకైతే 18 పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళకైతే 17 పాయింట్స్ ఉన్నాయి. బిల్లింగ్ అనేది ఖర్చు ఇక్కడ ఉంది. ఎస్, 20 పాయింట్స్ మాది ఫస్ట్ అయింది కాబట్టి, అంటే మనకు పబ్జీ అనేది 40 పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ 20 పాయింట్స్కే విన్నర్. ఫస్ట్ రీచ్ అయింది మేమే కాబట్టి మేమే విన్ అయ్యాం. చూడొచ్చు మనం రిప్లై అనేది, చూడొచ్చు ఎలా చనిపోయారు అనే వాళ్ళు. ఫైనల్ క్యామ్ అనేది అంటే ఫైనల్ ఎలా ఉంది. అలా పబ్జీ అయితే మనకు ఉండదు, రిప్లై అనేది ఉండదు, స్లో మోషన్లో మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, విక్టరీ. ఇందులో మళ్ళీ ఇంకోటి మళ్ళీ నార్మల్ గేమ్ ఆడదాం. లెవెల్ అనేది చేంజ్ అయింది, ఇందులో లెవెల్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఏవేవి వస్తున్నాయి మనకి, ఇంకా సెట్టింగ్స్ అనేది పూర్తిగా అర్థం కాలేదు. చూద్దాం, ఒక నేను సండే మ్యాక్సిమం సండే రోజు దీన్ని లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా, అప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంటుందో అని. సేమ్ దాదాపు పబ్జీలా అని ఉంది, కానీ పబ్జీ కన్నా కొంచెం హై గ్రాఫిక్స్ అనేది తీసుకొచ్చారు దీనిలో. అయినా ఎంత అయినా పబ్జీ లవర్స్ పబ్జీయే. అంతే ఫ్రెండ్స్ ఈరోజు గాయస్, ఈరోజు వీడియోకి ఇంతే. మరి రేపు పొద్దున మళ్ళీ నార్మల్ గేమ్ ఆడి చూపిస్తా, ఇప్పుడైతే కమింగ్ సూన్ వస్తుంది రావట్లేదు, దాని గురించి తెలుసుకొని నార్మల్ గేమ్ ఎట్లా ఆడాలి, ఎట్లుంది గ్రాఫిక్స్ అని రేపు పొద్దున వీడియో పోస్ట్ చేస్తా. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.